నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే భారత పౌర విమానయాన శాఖకి అయితే వారానికి 5528 సీట్లు కేటాయిస్తూ అయితే ఒక లేఖను అయితే పంపడం జరిగింది. అలాగే ఈ యొక్క లేఖకు సంబంధించి అయితే భారత పౌర విమానయాన శాఖ నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదని చెప్పి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో ట్రావెల్ ఏజెన్సీలు మరియు భారతదేశానికి సంబంధించిన ప్రయాణికుల్లో అయితే ఆందోళన అయితే పెరిగిపోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం ఎలా ఉన్నా సరే తమకు నిర్దేశించిన సీట్ల మేరకు ఈ ఆదివారం నుంచి ఇండియాకు డైరెక్ట్ విమాన సర్వీసులు నడుపుతామని చెప్పేసి కువైట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు అయితే తెలపడం జరిగింది. దీంతో టికెట్ల రేట్లు అయితే అమాంతం అయితే పెరిగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకు మనం చూసుకుంటే భారతదేశం నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడితే తప్పితే ఈ యొక్క టికెట్ల రేటు కానీ అలాగే టికెట్ల రేట్లు మనం చూసుకుంటే సంబంధించి ఒక వీడియో కూడా ఉదయం అయితే నేను చేశానన్న ఎయిర్ ఇండియా అయితే స్పష్టంగా అయితే ప్రకటించడం జరిగింది. భారత పౌర విమానయాన శాఖ నుంచి నిర్ణయం వస్తూనే మా యొక్క విమాన టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తానని తెలపడం జరిగింది. మరి భారత పౌర విమానయాన శాఖ యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో మనకు భవిష్యత్తులో చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.